కొరువుపాడు గ్రామ ప్రజలకు మా గ్రామ నాయకురాలకు సంతోషమ్మ గాని సరస్వతి గాని తర్వాత శ్యామల గారు గాని ఇంకా ఎంతో మంది అన్నలు తమ్ములు అందరికీ ఇప్పుడు పూజ చేసిన పూజారి గారికి ఇక్కడ ఉండే ఎంపీటీసీలకు స్థానిక నాయకులకు అందరికీ కూడా మరొకసారి జై భీమ్ ధన్యవాదం. సో ఈరోజు నేను ఇంతకుముందు మన చెల్లెలు సంతోషమ్మ చెప్పినట్టుగా నేను గురుకుల పాఠశాలకు సెక్రటరీగా దాదాపుగా 9 సంవత్సరాలు పనిచేసిన అప్పుడు లక్షలాది మంది ఇట్లాంటి పిల్లలందరికీ కూడా చక్కటి చదువు మన పిల్లలకి ఎంత సదుపాయం ఉండాలో అంతకన్నా మంచి సదుపాయం ఈ పిల్లలకి ఇవ్వడానికి కృషి చేసిన. కానీ ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మనం ఏ కారు గుర్తుకైతే ఓటేసినామో ఆ కారుతోనే మనం తొక్కిచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. మన జీవితాల్లో నిజంగా కారు చీకటి వచ్చింది కారు గుర్తుకేసినందుకు. సో ఆ పరిస్థితి రాకూడదు. మరి ఆ పాలకులు మనం ఎవరికైతే ఓట్లు వేసినామో వాళ్ళ ఆస్తులు మాత్రం పెద్ద ఎత్తున పెంచుకున్నారు, మన జీవితాలు మాత్రం కేవలం అదే కొడవలు పట్టుకొని కూలిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి శ్యామలు చెప్తున్నట్టుగా ఆ పిల్లలకు తిండి కూడా సరిగా దొరకడం లేదు. అంటే ఇప్పుడు మనం ఎవరికైతే ఓటేసినామో వాళ్ళు ఎవ్వరు కూడా మనం పెద్దగా కావాలి, మనం కూడా బంగ్లాలలో ఉండాలి, మన పిల్లలు కూడా కార్లలో తిరగాలి, మన పిల్లలు కూడా విమానంలో తిరగాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. కానీ ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే మన పిల్లలందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, తర్వాత అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, ఢిల్లీ యూనివర్సిటీ పోవాలి, మెడికల్ కాలేజీలు పోవాలి, ఇంజనీరింగ్ కాలేజ్ పోవాలి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు అతి తక్కువ సమయంలో సంపాదించాలనే ఆశయంతోనే నేను ఏనుగురుతో ఉన్న బహుజన సమాజ్ పార్టీ ఎక్కడ ఏనుగురు సంతోషమ్మా ఈ గుర్తు చూడండి, ఈ గుర్తు ఉన్న బహుజన సమాజ్ పార్టీ లోపలికి నేను రావడం జరిగింది. సో ఈ గుర్తు చాలా మంచి గుర్తు, దయచేసి మీకు నెక్స్ట్ ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు మాత్రం తప్పనిసరిగా ఎవరు ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా కూడా మీరు మాత్రం ఏను గుర్తుకే ఓటేయాల్సిందిగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు అవసరం లేదు, ఒక్క రెండు నిమిషాలు ఇప్పుడొద్ది. సో ఈ నేను ఇక్కడ ఇదే మీరు చూస్తున్నారు కదా ఏంది ఏనుగు. సో కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ప్రతి గ్రామం మొన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా ఈ గ్రామాల్లో తిరుగుతున్నాం మేము. చాలా ఊర్లలో చాలా పల్లెలలో చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నది. 200 రూపాయల కన్నా రోజుకి ఎక్కువ సంపాదించలేని దుస్థితి ఈరోజు ఉంది. ఎవ్వరికి కూడా భూములు లేవు. మరి ప్రభుత్వం అన్ని మోసం మాటలు చెప్పి మనతో ఓట్లు తీసుకొని పోయినరు. వాళ్ళ కారు గుర్తు ఏ కారు గుర్తుకేసినామో ఆ కారుతోనే మన గుద్ది చంపేసిండ్రు. మన జీవితాలంతా కూడా కారు చీకటి ఆలోచించింది. మరి ఆ పరిస్థితి నుండి ఈ ఏనుగు గుర్తుకు ఓటేస్తే రాబోయే రోజుల్లో ఇప్పుడు సంతోషమ్మ గారు, శ్యామలమ్మ గారు, సరస్వతి గారు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మన పిల్లలందరి జీవితం ప్రభుత్వమే చూసుకునే పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉంటామని మీకు చెప్తూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా దయచేసి ఈ గుర్తును గుర్తుపెట్టుకోండి, ఈ గుర్తుకే ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.